గైస్ పై నెట్వర్క్ మైనింగ్ ఇప్పటివరకు నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే ఓపిక్గా చేస్తూ ఉన్నారు సో కాకపోతే మనము ఆల్మోస్ట్ ఓపెన్ మైండెట్లకి చేరువవుతున్న సమయంలో చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు సో అలాంటి మిస్టేక్స్ చేస్తే చిన్న పొరపాటే పెద్ద ఫలితంగా మారబోతుందన్నమాట సో ఈ వీడియోలో వచ్చేసి మనము అలాంటి ఒక అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే అయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే డైలీ డైలీ బేసిస్ పైన మీకు మంచి మంచి అర్నింగ్ టిప్స్తో పాటుగా మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్స్ తెలుగులో మీ వరకు ఈ యొక్క ఛానల్లోనే లభిస్తాయి సో ఇక్కడ చూడొచ్చు పై హబ్లో వచ్చేసి మనకు టూ డేస్ బ్యాక్ అయితే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట సో చాలామంది అనుకుంటున్నారు మనకు కోర్ టీమ్ అయితే అయినా రెండు పార్ట్స్గా అయితే అయినా మెయిన్ నెట్ని అయితే డిజైన్ చేసేసింది ఒకటి ఎన్క్లోజ్డ్ మైన్ నెట్ అనమాట సో ఇంకొకటి వచ్చేసి ఓపెన్ మైన్ నెట్ సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇంకా ఎన్క్లోజ్డ్ మైండ్ నెట్లోనే ఉన్నాము చాలా వరకు కొన్ని ప్రాహి కొన్ని ప్రాహిబిటెడ్ అయిన కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి వాటిని చేస్తే అయినా మీరు చాలా నష్టపోతారు సో అంటే చెయ్యకూడని పనులు అనమాట వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాము సో అందులోనూ ఇక్కడ చూడొచ్చు మనము ఇంకా ఎన్క్లోజ్డ్ మైన్ నెట్లో ఉన్నాము అంటే ఎన్క్లోజ్డ్ మైనెట్ నెట్ ఆల్రెడీ మైండ్ ఎంటర్ అయ్యాము సగము సో ఎన్క్లోజ్డ్ మైండ్ నెట్ అంటే నథింగ్ బట్ ఈ ఎన్క్లోజ్డ్ పీరియడ్లో ఆల్మోస్ట్ అందరి పైన ఇయర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ దాంతోపాటుగా కేవైసీలు అయిపోవాలి దాంతోపాటుగా వాళ్ళు వాళ్ళ యొక్క పై కాయిన్స్ని మార్కెట్లో బాగా యూజ్ చేసుకోవాలన్నమాట పై యూటిలిటీ యాప్స్లో సో అది ధ్యేయంగా పెట్టుకొని వీళ్ళు పై ఎంక్లోజ్డ్ మెయిన్ నెట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది ఎప్పుడైపోతుంది అంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి కేవైసీ అయిపోయినప్పుడు మాత్రమే అయిపోతుంది సో అప్పుడు మనము అఫీషియల్గా ఓపెన్ మైనట్లకైతే ఎంటర్ అయితే అవుతాము సో కాకపోతే ఇప్పుడు రీసెంట్గా నాది కూడా కేవైసీ అయితే అయిపోయింది చాలామంది నా కేవైసీ అయిపోయిందా లేదా అని అడుగుతూ ఉన్నారు సో నా కేవైసీ కూడా అయిపోవడం జరిగింది నేను అప్లై చేసిన కేవలం త్రీ మినిట్స్ లోపలే నాకు నా కేవైసీ అయితే అయినా సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయిపోయింది సో మైగ్రేషన్ అయితే చేయడం జరిగింది మైగ్రేషన్ తర్వాత ఫోర్టీన్ డేస్ టైం పీరియడ్ తర్వాత కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి మీకు ఏ విధంగా ఏ ఉంటాయో నాకు కూడా అదే విధంగా జరుగుతుంది అనమాట ఇందులో వేరే కొత్తదనం అయితే ఏముండదు సో ఇక్కడ వచ్చేసి మనకు మొన్న నికోలస్ కోకాలిస్ అలాగే అతని భార్య పేరు ఫ్యాన్ అని వస్తుంది అనమాట పక్కన ఏదో సంథింగ్ వస్తుంది సో వాళ్ళిద్దరూ వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పడం జరిగిందనమాట వాటి గురించి అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాము సో మనకు ఓపెన్ మైండెడ్ ఎప్పుడు వస్తుంది అంటే అయినా ఖచ్చితంగా అంటే సక్సెస్ఫుల్గా చాలామంది కేవైసీ మాస్ కేవైసీ అయిపోవాలన్నమాట సో ఇక్కడ చూద్దాం ఒకసారి క్లియర్లీ ఈ పోస్ట్లో వచ్చేసి పై హబ్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్ సో పై హబ్ అనేది బెటర్ వరల్డ్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది యూటిలిటీ యాప్ మనకు పై బ్రౌజర్లో అయితే కనిపిస్తుంది సో ది ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ మెనీ పైనియర్స్ ఆర్ అబోసింగ్ ఇట్ సో అంటే ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్ ఇంకా మనకు జరుగుతూనే ఉంది సో ఇది తెలియక చాలామంది పీపుల్ పై కాయన్సీని త్వరగా కొంచెం మిస్యూజ్ అయితే చేస్తున్నారు అలా చేయవద్దు అనేసి అయితే ఇక్కడ ఈ పోస్ట్ అర్థం అనమాట సేలింగ్ హాఫ్ యువర్ పై డస్ నాట్ అలైన్ విత్ ది విజన్ ఆఫ్ పై నెట్వర్క్ మీరు మీ యొక్క పైకాయన్లను సేల్ చేయడము పై నెట్వర్క్ యొక్క విజన్ అయితే కాదు సో ఆ విజన్కి అనుగుణంగా వెళ్తేనే బెటర్ ఫ్యూచరు బెటర్ మనకు ఫ్యూచర్లో చాలా వాల్యూ అయితే ఉంటాయి కాయన్స్ అనమాట సో వాటికి విరుద్ధంగా మీరు వెళ్ళారు అంటే అయినా మీరు ఏమీ అయితే అయినా పెద్దగా సంపాదించుకోలేరు అనమాట సో ఇక్కడ చూడొచ్చు వార్నింగ్ అనేసి కొన్ని ఉన్నాయి చూడండి మీకు జూమ్ చేస్తాను కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ది ఫాలోయింగ్ యూజెస్ విల్ బి ప్రాహిబిటెడ్ సో ఇవైతే మనం అస్సలు చేయకూడదు ఇఫ్ ఇన్ కేస్ చేశారు అంటే అయినా మనము ఓల్డ్ వీడియోస్లో అయితే డిస్కషన్ చేసేసాం కదా హండ్రెడ్ ఇయర్స్ వరకు సీజ్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఎన్నో ఎన్నో కొన్ని ఏండ్లు అయితే మొత్తానికి సీజ్ అయితే చేస్తారు లేదంటే మీ అకౌంట్ అంతా టోటలీ బ్లాక్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనం అనుకోవచ్చు పై కోర్టీమ్కి ఏం తెలుస్తుందిలే అనేసి సో మీరు మైనింగ్ చేయడానికి ఒక వేని చూపించిందే వాళ్ళు సో అలాంటప్పుడు వాళ్లకు ఇందులో వచ్చే మైనస్లు తెలియకుండా ఉంటాయా అది గుర్తుపెట్టుకోండి సో ఎక్స్చేంజ్ ఆఫ్ పై ఫర్ ఫెయిట్ కరెన్సీ ఫెయిట్ కరెన్సీ అంటే నథింగ్ బట్ అండి ఇండియాలో ఫేట్ కరెన్సీ ఏంటంటే అయినా ఇండియన్ రూపీస్ అమెరికాలో ఫేట్ కరెన్సీ ఏంటి అంటే అయినా యుఎస్డి అట్లా అనమాట సో మనము డబ్బులకి కొంతమంది అనుకుంటారు కదా నాతో ఇన్ని కాయిన్స్ ఉన్నాయి నాకే అడిగారండి పర్సనల్గా చెప్పాలంటే అయినా బ్రదర్ నాకు మా కాయిన్స్ కొంటారా కొన్ని కొంచెం అమౌంట్ ఇస్తారా అనేసి సో ఆ విధంగా చేయకూడదు ఈ ఇన్ అలా చేశారు అంటే అయినా మీరు చాలా చిక్కుల్లో పడ్డట్టే అనమాట సో మీరు ఐదు రూపాయలకో పది రూపాయలకో వంద రూపాయలకో కాయిన్స్ ఇలా అమ్ముకోవడం వలన మీరుకేమవుతుందంటే ఫ్యూచర్లో వీటి యొక్క వాల్యూ అయితే అయినా మీరు బిస్ అయిపోతారనమాట అదేదో అంటారు కదా టెన్ థౌజండ్ కాయిన్స్ని టూ పిజ్జాస్ కోసము ఒక అతను అయితే అయినా సేల్ చేయడం జరిగింది అలాంటి పరిస్థితి అయితే రావడం జరుగుతుంది సో మీరైతే ఎట్టి పరిస్థితిలోనూ కొనడము నేరమే ఇక్కడ అమ్మడము నేరమే అంటే సారీ కొనడము వేర నేరమే తీసుకోవడము నేరమే అంటే అయినా బయ్యింగ్ చేసే వ్యక్తిది ఎంత తప్పు ఉంటుందో సేలింగ్ చేసే వ్యక్తిది కూడా అంతే తప్పు ఉంటుంది సో ఇద్దరికీ ఖచ్చితంగా ఇక్కడ ఒక సివియర్ యాక్షన్ అయితే తీసుకోబడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ పై ఫర్ అదర్ క్రిప్టో కరెన్సీస్ ఇది కూడా బ్రదర్ మేమేమి మా యొక్క పై కాయిన్ని డబ్బులు కమ్మలేదు కదా పై కాయిన్ నుంచి వేరే కరెన్సీకి అయితే మారుస్తున్నాం అంటే కదా బిట్ కాయిన్ ఉందనుకోండి మీరు అంటారు బ్రదర్ నేను మీకు ఒక టెన్ కాయిన్స్ వేస్తాను ఒక థౌసండ్ రూపీ కాయిన్ నాకు వేయండి లేదంటే అయినా ఒక టెన్ థౌజండ్ రూపీస్ షీబాయిన్ కాయిన్స్ నాకు ఇవ్వండి సో ఈ విధంగా కూడా ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీస్లోకి అయితే మార్చుకోకూడదు ఇది కూడా చాలా ఫ్రాడ్ కిందకి వస్తుంది అనమాట ఇక్కడ ఒకవేళ ఇలా మార్చుకునే ఆప్షనే ఉంది అంటే కన్నా కోర్ టీమే ఇప్పటికి కొన్ని వందల కోట్లు సంపాదిస్తా ఉండే ఎలా అంటే కన్నా ఐసీఓస్ ఐడిఓస్ అని ఉంటాయన్నమాట ప్రీసేల్ ప్రీసేల్స్ ఈ విధంగా చేసి కొన్ని వందల కోట్లు వెనక వేసుకుంటా వేసుకుంటా ఉండ్రీ కాకపోతే అలాంటివి ఏం చేయడం లేదు ఆన్ ఫ్యూచర్లో కూడా అలాంటివి ఎక్కడ చెయ్యమని చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు వెబ్సైట్స్లో కానీ ఇలాంటి చోట పై కాయిన్స్ ప్రీసెల్ జరుగుతుంది ఇంత ఇంత పెట్టేసమ్మ కొనండి అన్నారు అంటే అది ఫ్రాడ్ అది గుర్తుపెట్టుకోండి మీరు అలాంటి మిస్టేక్స్ అయితే చేయవద్దు సో ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ పై ఫర్ ఏ ఫ్యూచర్ ప్రామిస్ ఆఫ్ ఫెయిట్ ఆర్ అదర్ క్రిప్టో కరెన్సీస్ సో ఈ విధంగా కూడా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర నేను నమ్మకం కదా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కొంతమంది వస్తారు బ్రదర్ మేము కావాలంటే ఇప్పుడు మీకు కొన్ని కాయిన్స్ ఒక హండ్రెడ్ పై కాయిన్స్ వేస్తాము ఆన్ ఫ్యూచర్లో మాకు అంత సెట్రేట్ అయిపోయి ఓపెన్ మైండెట్ వచ్చిన తర్వాత ఫైట్ కరెన్సీలకు మార్చుకోవచ్చు అన్నప్పుడు మాకు హండ్రెడ్ కాయిన్స్కి ఒక థౌజండ్ లేదంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ బిట్ కాయిన్ ఇవ్వండి లేదు అంటే అయినా మాకు ఒక పదివేల రూపాయలు చేతికి డబ్బులు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వద్దండి ఆన్ ఫ్యూచర్లో ఫ్యూచర్లైజ్ మేము ఇప్పుడు సెండ్ చేస్తాం ఈ విధంగా ఈ విధంగా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు మీరు మోసపోవద్దు మీరు ఇంకొకరిని మోసం కూడా చేయొద్దు అనమాట సో పై మెయిన్ నెట్ మనకు రాగానే అప్పటి నుంచి మనకు ఇయర్ ఎండింగ్ డిసెంబర్కి అంతా తెలిసిపోతుంది పై వాల్యూ ఎంత వరకు పెరుగుతుంది అనేసి సో మీరైతేనే ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు పొరపాట్లు అయితే అసలు చేయొద్దు సో మీకు ఇంకా ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింటుంది బ్రదర్ మరి హాఫ్ లైన్లో అందరు కొంటున్నారు కదా అనేసి సో మీరు గుర్తుపెట్టుకోండి పీ లేదంటే పీటు ఇలా మీరు చేయొచ్చు అంటే ఇలా ఏంటి అంటే అయినా మీరు ఒక ప్రోడక్ట్ని కొనొచ్చు అంతేగాని డబ్బులకి అమ్మడం లేదు అక్కడ చూడండి మీరు పైకా ఇస్తుంటే దానికి బదులుగా మీకు ఏదైనా ఒక ఫోన్ కావాలనుకోండి ఆ ఫోన్ వస్తుంది సో అక్కడ జరుగుతుంది పైకాయిన్ ట్రాన్సాక్షన్ ఫోన్ అంటే కరెన్సీ ప్లేస్లో పైకా పైకాయిన్ యూజ్ చేస్తున్నారు సో ఆ విధంగా అయితే చేయచ్చు అంతేగాని మీరు క్రిప్టో కరెన్సీస్లకు మార్చుకోవడం కానీ లేదంటే అయినా దానికి డబ్బులు అమ్మడం కానీ ఇవి ఈ విధంగా చేయడం చాలా నేరం అనమాట సో ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు సో మీకు ఈ వీడియోలో అయితే అందరికీ క్లారిటీ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను మీరు ఎలాంటి పనులు చేయకూడదు అనేసి పదే పదే నా కామెంట్ సెక్షన్లో అడగద్దండి బ్రదర్ మేము సేల్ చేస్తాము లేదంటే వేరే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అమ్మలా వద్దా అతనిపైన ట్రస్ట్ ఉంది సో ఈ విధంగా మీరు చిన్న చిన్న వాళ్ళు అదేమంటారు ఫుల్ బిర్యానీ వాళ్ళు తిని ఆన్ ఫ్యూచర్లో ఇప్పుడు మీకు చిన్న చిన్న మెతుకులు అనేది వేస్తూ ఉన్నారనమాట వాటికి అయితే లొంగిపోవద్దండి ఇంకా టైం ఉంది మీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి అలానే పెట్టుకోండి ఆన్ ఫ్యూచర్లో మంచి వాల్యూ అయితే ఉంటుంది ఇన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్లో అయితే అయినా మీ రేంజ్ అనేది మారిపోతుంది ఇంతకు నుంచి నేనేం చెప్పలేను దిస్ ఈజ్ వర్ చెంది ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం